ఇప్పుడు మనం చూసే వాళ్ళల్లో ప్రజల్లో చాలామంది ఇంకా ఉన్న మోస్ట్ కామన్ సమస్య ఏంటంటే భుజం నొప్పి సో ఈ భుజం నొప్పి చాలా కారణాలతో వస్తూ ఉంటుందండి సో భుజంలోనే మనం ఎప్పుడైనా పడిపోయినా సరే గాయాలైనా భుజంలోని ఎప్పుడైనా లెగమెంట్స్ కట్ అయిపోయినా సరే రావచ్చు అలాగే ఎప్పుడైనా సరే స్పోర్ట్స్ పర్సన్స్లోని బాల్ ఇసరినప్పుడు టెన్నిస్ ఆడినప్పుడు భుజం జారిపోయి భుజం స్లిప్ అయ్యి డిస్లోకేట్ అయ్యి వేరే ఏదైనా నరాలు కట్టయి కూడా రావచ్చు బట్ ఇవి కాకుండా మనం ఎటువంటి స్పోర్ట్స్ కాకుండా ఎటువంటి యాక్సిడెంట్ కాకుండా ఎటువంటి దెబ్బ తగలకుండా దానికి అదే చిన్నపాటి నొప్పి కింద మొదలయ్యి క్రమ కొన్ని నెలల పాటు అది గ్రాడ్యువల్గా నొప్పి పె పెంపొందించుకుంటూ పోయి కొన్ని రోజులకి మన భుజం పైకి లేపలేను అంటే మన ఓవర్హెడ్ యాక్టివిటీస్ ఎప్పుడైతే చేయలేకపోతామో దాన్ని మనం ఫ్రోజన్ షోల్డర్ అని కామన్ పదంలో అంటాము దాన్ని పెరి ఆఫ్ ద షోల్డర్ జాయింట్ అని మేము ఆర్థోపెడిక్ పదంలో వాడడం జరుగుతుందండి సో ఈ పెరియాత్రైటిస్ ప్రాబ్లం లేదా ఫ్రోజన్ షోల్డర్ సో ఫ్రోజన్ అంటే మనం ఫ్రిడ్జ్లోని ఏదైనా ఫ్రోజ్ అయినట్టు ఫ్రీజ్ అయినట్టు ఏమవుతుందనంటే మన భుజం జాయింట్ చుట్టూ ఏదైతే కండరాలు ఉంటాయో ఈ కండరాలన్నీ ఫ్రీజ్ అయిపోవడం అంటే బిగిసికపోవడం వల్ల మన యొక్క జాయింట్ మూమెంట్స్ తగ్గిపోతాయండి ఇది మొదటి దశలో ఉన్నప్పుడు ఏమవుతుందనంటే పేషెంట్స్కి బాగా తీవ్రమైన మూమెంట్స్ చేసినప్పుడు మాత్రమే అంటే తల దూకున్నప్పుడు మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మాత్రమో లేదా ఏదైనా బరువులు తలకన్నా పైకి ఎత్తినప్పుడు మాత్రమే చిన్నపాటి నొప్పి రావడం జరుగుతుంది సో ఈ నొప్పి వచ్చినప్పుడు మనకు తెలియకుండానే పేషెంట్స్ వాళ్ళకి వాళ్ళే ఈ యొక్క భుజం యొక్క మూమెంట్స్ తగ్గించేసి దాన్ని రెస్ట్ ఇవ్వడం వల్ల ఈ ప్రాబ్లం మరింత సివిర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి సో ఎప్పుడైతే ఈ జాయింట్కి రెస్ట్ ఇస్తారో అది ఇంకా బాగా బిగిసిగిపోయి మన చేతిని పైకి లేపలేని స్థితిలో వస్తుంది దీన్ని ఇంకా సివియర్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మనం పొడుకున్నప్పుడు మన భుజంలో నుంచి సూదులతోని మనం ఎవరో పొడిచినట్టుగా నొప్పి రావడం ఆ భుజం వైపు తిరిగి పొడుకోలేకపోవడం రాత్రంతా నిద్ర లేకుండా ఆ భుజంలోని కండరాలు పీకుతున్నట్టు ఉండడం లాంటివి సివియర్ స్టేజ్కి వెళ్ళడం జరుగుతుందండి సో ఇటువంటి సమస్య ఏదైనా ఉన్నప్పుడు మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈ పేషెంట్స్ చాలామంది ఆల్మోస్ట్ యాభై శాతం మంది మా దగ్గరికి వచ్చినప్పుడు షుగర్ అంటే డయాబెటీస్ అన్నది చాలా ఎర్లీ స్టేజ్లోనే తెలియడం జరుగుతుందండి సో మోస్ట్ ఆఫ్ ఈ పేషెంట్స్కి డయాబెటీస్ ఉండడం కానీ థైరాయిడ్ కానీ వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది తెలియకుండా దీనికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకొని ఉండిపోవడం వల్ల ఆ సమస్య తీవ్రమవుతూ జరుగుతుందండి సో మా దగ్గరికి వచ్చిన చాలామంది ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్స్ షుగర్ టెస్ట్ చేసినప్పుడు అప్పుడే వాళ్ళు కొత్తగా డయాబెటీస్ అనేది డయాగ్నోజ్ అవ్వడం జరుగుతుంది మనం అది కూడా ఆ షుగర్ అన్న ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయకపోతే ఈ ఫ్రోజన్ షోల్డర్కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ తీసినా కంట్రోల్ అవ్వడం జరగదండి అలాగే ఈ ఫ్రోజన్ షోల్డర్కి తొంభై శాతం వరకు ట్రీట్మెంట్ ఆపరేషన్ లేకుండా ఓన్లీ మందులతోని లేదా ఇంజెక్షన్తో చేయడం జరుగుతుందండి ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే మన మూమెంట్స్ స్టిఫ్ అవుతూ ఉన్న స్టేజ్లో ఏం చేయొచ్చు అంటే ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అండి అంటే వీల్ ఎక్సర్సైజ్ రోప్ ఎక్సర్సైజ్ అని కొన్ని రకాల పరికరాలతో మనం మన సొంత ఇంట్లోనే ఈ ఎక్సర్సైజెస్ చేసుకోవడం జరుగుతుందండి ఏదైతే భుజంలోని క్యాప్స్యూలు బిగుసుకొని ఉంటుందో దాన్ని మనం స్ట్రెచ్ చేయడం జరుగుతుందండి సో ఈ ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత అయినా నొప్పి తగ్గలేదని అనుకుంటే తీవ్రమైన పెయిన్ ఉండి మనం ఎక్సర్సైజెస్ చేయలేకపోతున్నాం అని అనుకుంటే ఈ టెస్టులు చేసుకొని మన యొక్క షుగర్ కానీ థైరాయిడ్ వేరే ప్రాబ్లమ్స్ని గమనించవలసి ఉంటుందండి సో ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత కూడా ఇంకా తగ్గలేదని అనుకుంటే నెక్స్ట్ స్టేజ్లో మనం లోకల్ కాటుకోస్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి సో ఆపరేషన్ థియేటర్లోని మోకాల్ జాయింట్లోని మనం ఈ స్టెరాయిడ్ ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఏదైతే లోపలైతే కంట్రాలు బీసుకొని ఇరిటేషన్ ఇన్ఫ్లమేషన్ ఉన్నాదో దాన్ని తగ్గించడం జరుగుతుంది నొప్పి తగ్గడం వల్ల పేషెంట్స్ తర్వాత మనం వారం పది రోజుల్లోనే ఈ ఎక్సర్సైజెస్ ఎటువంటివైనా సులువుగా చేయడం జరుగుతుందండి ఎవరికైతే సివియర్ పెయిన్ ఉండి ఈ మెడికేషన్స్ కానీ ఇంజక్షన్ కానీ ట్రై చేసి మూమెంట్స్ అనేది అసలు రాకుండా బిగిసుకుపోయి ఉంటుందో ఇటువంటి తీవ్రమైన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంటే వందలో పది శాతం మందికి మాత్రమే మా సర్జరీ ద్వారా అంటే ఆథ్రోస్కోపీ క్యాప్సులా రిలీజ్ సో ఎటువంటి ప్రాబ్లం ఉన్న చిన్న హోల్ అంటే ఒకటి రెండు కుట్ల ద్వారా చిన్న కెమెరా పెట్టి ఆథ్రోస్కోపీ హోల్ చేసి ఏదైతే ఈ బిగుసుకొని ఉన్నదో ఆ కండరాల్ని మనం రిలీజ్ చేయడం వల్ల ఇమ్మీడియట్గా ఆ మూమెంట్ని ఫ్రీ చేయడం జరుగుతుందండి సో సర్జరీ అయిన వెంటనే పేషెంట్స్ కంప్లీట్ మూమెంట్ చేయగలుగుతారండి